పోయిన సంవత్సరం వచ్చాము మళ్ళీ వచ్చాము పోయినసారి 10 బర్లు తీసుకున్నా లేకి గై ఫస్ట్ టైం కా సారీ రిజల్ట్ ఫస్ట్ టైం కా అచ్చా హై తో దో టైం ఆయ మై ఇద్దాం తీసుకుందాం చాలా బాగున్నాయి అని రెండోసారి మళ్ళీ వచ్చా भाइयों को नमस्कार। आज से हमारा जो दोबारा विजिट है पंडित डेयरी फार्म पर आए हैं और आज पंडित डेयरी फार्म से कुछ कस्टमर आए हुए हैं हैदराबाद से। तो हन्नी भाई से जानते हैं कि कहां से आए हैं और कितनी भैंस इन्होंने खरीदी करी। नमस्कार हन्नी भाई। नमस्कार भैया। आज ही हमारे पास देखो भी हमारे हैदराबाद में दो तीन डिस्ट्रिक्ट ऐसी है जो हमारी फेवरेट है, जहाँ पर हमारे साथ फार्मर लोगों का बढ़िया लगाव जुड़ा हुआ है। तो ये भैया हमारे साथ निजामाबाद से आए हैं, ठीक है। निजामाबाद के फार्मर के साथ भी हमारा दिल से जो है भैया, क्योंकि निजामाबाद में महीने का 4-5 लोड हम निजामाबाद में जरूर भेजते हैं। निजामाबाद हो गया, निर्मल हो गया, यहाँ बहुत एनिमल जा रहा था। तो ये अंकल जी पहले भी हमारे पास आए थे दोनों, अब दोबारा आए हैं तो थोड़ा दोबारा। नमस्कार भैया। नमस्कार हनी भैया, आप थोड़ा इधर आ जाइए सर, आप आइए थोड़ा सा। सर किधर से आए आप लोग? मैं निजामाबाद डिस्ट्रिक्ट से आया और 10 बोफेलो 1 फुलगा लिया। तो सर एक एक करके सभी भैंस कंडीशन तो सर थोड़ा तेलुगु में बताइए फार्मर्स को। क्या नाम है आपका? नमस्कार, माई नेम लक्ष्मण, निजामाबाद जिला। ये अब तक साल भी आया है, अभी भी आया है। పోయిన సంవత్సరం వచ్చాము మళ్ళీ వచ్చాము పోయినసారి 10 బర్లు తీసుకున్నాము ఇప్పుడు కూడా 9 బర్లు తీసుకున్నాము జాబ్ ఫైల్ లోకి గై ఫస్ట్ టైం కా సారీ రిజల్ట్ ఫస్ట్ టైం కా అచ్చా హై దో టైం ఆయ మై ఇద్దాం తీసుకుందాం చాలా బాగున్నాయి అని రెండోసారి మళ్ళీ వచ్చా ఇక్కడ పండిత్ దేర్ ఫార్మ్ లో చాలా సూపర్ గా బర్లు ఉంటాయి ఒక్కొక్కటి 8 నుంచి 9 లీటర్ల పాలు ఇవ్వగలుగుతాయి ఇది చూడండి బర్రె 110,000 తీసుకున్నాము ఇది పూటకి 7 నుంచి 8 లీటర్ల పాలు ఇస్తుంది 110,000 రూపాయలు తీసుకున్నాం 110,000 రెండోది ఫస్ట్ ఈత తొలుచూరు పడ్డ ఫస్ట్ టైం తొలుచూరు పడ్డ 6.5 లీటర్లు ఇస్తుంది ఇది కూడా 110,000 తీసుకున్నాం ఇది తొలుచూరులోనే 6.5 లీటర్ల పాలు ఇస్తుంది రెండో ఈతకైతే 7 నుంచి 8 లీటర్ల పాలు ఇవ్వగలుగుతుంది ఇది పండిత్ డెయిరీ ఫార్మ్ అచ్చా దిలాతే అగ్ని సూపర్ మ్యాన్ చాలా బాగా చూపిస్తాడు మంచి గేదెలు ఇస్తాడు ఆయన చిత్తను చాలా మంచి వ్యక్తి ఇది 105,000 తీసుకున్నాము పూటకు 6 నుంచి 7 లీటర్ల పాలు ఉన్నాయి ఇది ఇది 3 రోజులే అయింది కొత్తర సూపర్ బ్రీడింగ్ మంచిగా ఉంది రింగ్ కాబట్టి దీనికి 105,000 రూపాయలు పెట్టడం జరిగింది మూడో బర్రె 110,000 రూపాయలు ఉంది ఇది రెండోలకితమే ఉంది దుబ్బాలే ఉన్నాయి దీనికి ఇది కూడా కొంచెం ఇది దుబ్బాలే 4 నుంచి 8 లీటర్ల పాలు ఇచ్చింది ఇది రెండో ఈత ఇది బర్రె రెండో ఈత సెకండ్ లాక్టేషన్ సూపర్ అందంగా ఉన్నదండి దీనికి కూడా 110,000 తీసుకున్నాం పూటకి 4 నుంచి 8 లీటర్ల పాలు ఇచ్చింది లక్షా 15,000 ఇవ్వడం జరిగింది ఇది 8 లీటర్ పాలు ఉన్నాయి పాల 2 టైమ్స్ కలిపి 15 లీటర్ పాలు ఉన్నాయి దీన్ని కూడా ఉన్నపోతుంది ఇది 7 నుంచి 8 లీటర్ పాలు ఇచ్చింది 15 లీటర్ పాలు ఉన్నాయి దీని దగ్గర లక్షా 15,000 ఇది రెండోసారి పండిత్ డెయిరీ ఫార్మ్ లోకి రావడం జరిగింది ఎందుకంటే ఫస్ట్ లో ఇంత గతంలో కూడా చాలా సూపర్ గేదెలు ఇచ్చాడు మాకు 8 లీటర్లు 7 లీటర్లు ఇచ్చింది ఇప్పుడు కూడా రెండోసారి ఇతని దగ్గరికి రావడం జరిగింది అయ్యో థోడా ప్రెగ్నెంట్ గా ఉంటాడు ఇది 7 మంత్స్ బఫెలో బిగ్ బఫెలో ఇది మూడో ఈత 90,000 90,000 తీసుకున్నాము ఎందుకంటే ఇది మళ్ళీ విత్తింగ్ బి అచ్చారైతే పాలు కూడా ఉన్నాయి దీనికి మళ్ళీ అభి దూదేరా 2 టైమ్స్ 4 లీటర్స్ ఇది కూడా తీసుకోవడం జరిగింది 82,000 టైంకు 8 లీటర్ తెస్తే 9 లీటర్ తెస్తే 80,000 క్లియర్ సెకండ్ టైం। तो सर कुछ यहाँ पे हन्नी भाई के कुछ रहने का कुछ खाने किस तरह कोई दिक्कत हुआ? रावण धर्म में गत 2021 लो फिब्रवरी लो अच्छा हमो 10 గేదెలు తీసుకున్నాము ఇప్పుడు మళ్ళీ వచ్చాము ఇప్పుడు కూడా 9 గేదెలు ఒక దున్నపోతు తీసుకోవడం జరిగింది 110,000 నుంచి 115,000 వరకు తీసుకున్నాము గత సంవత్సరం కూడా 110,000 నుంచి 120,000 లోపు తీసుకున్నాము అవి కూడా బాగున్నాయి
ఇప్పుడు తీసుకున్న గేదెలు కూడా బాగున్నాయి. పాల విషయం కానీ ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎటువంటి నో ప్రాబ్లం. సార్ ఆప్ కుచ్ మెసేజ్ దేనా చాయంగే? చాలా మంచి వ్యక్తి ఈ హన్నీ బాయ్ అండ్ సన్నీ సన్నీ హన్నీ డైరీ ఫామ్ మై రెండోసారి రావడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు చాలా మంచి వ్యక్తులు, మంచిగానే చూపిస్తారు, మనకు పెళ్లిగా ఉంటారు, సూపర్ బాగానే చూపిస్తారు, మనకేం టెన్షన్ లేదు. వీళ్ళ ద్వారా వీళ్ళు ఫస్ట్ టైంలో బాగానే ఉండడం వల్ల రెండోసారి వీళ్ళ దగ్గరకు రావడం జరిగింది. వీళ్ళు మంచి చాలా మంచి వ్యక్తులు, వీళ్ళ దగ్గరకు వచ్చి తీసుకోవచ్చు, ఎవ్వరు కూడా ఎలాంటి మోసం చేయరు, చాలా మంచి ఫ్రెండ్స్. तो सर कुछ रहने का कुछ खाने किसी तरह कोई प्रॉब्लम हो एकोमोडेशन का कुछ वाटर गानी मन स्पेशलिस्ट रनिंग पोडान की कार लो गानी तिपड़ जरूरी एलांटी प्रॉब्लम उंडदी फ्रेंड्स लेका उंडे वारिलु चाला मंची व्यक्तुलु. तो सर टोटली सैटिस्फाई है पंडित डेयरी फार्म से? अच्छा है, सूपर. इक्कड पंडित डेयरी फार्म लो इक्कड एप्पुडु 100 गेदलु उंटाई. इतन दग्गर लेकुंटे मल्ला इंकोकल दग्गर तीसुकेल्लि चूडडं जरुगुतुंदी. इतन दग्गर ओक 3 गेदलु तीसुकुन्नाम. వేరే దగ్గరికి మాకు నచ్చలేమంటే ఇంకో దగ్గర కూడా తీసుకెళ్ళి బాగా సూపర్ గేదెలు ఇప్పించారు. మంచి గేదెలు ఇప్పుడే జరిగింది. ఇలా డైరీ ఫామ్కు రావచ్చు, మనం తీసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు చాలా మంచి వ్యక్తులు, మా ఇష్టపూర్వకంగా చెప్తున్నామండి. పాల విషయం కూడా ఎటువంటి తో హనీ భాయ్ కో 10 బజే కిత్నా నంబర్ దేనా చాయంగే? 10 బజే కిత్నా నంబర్ దోగే? పహలా నంబర్ దేనా క్యా? ఫస్ట్ నంబర్ హనీ భాయ్ కో. హనీ భాయ్ తో సర్ కుచ్ రాష్ట్రం మే అచ్చా బడా ఆద్మీ హై, 22 ఇయర్స్ కా, కర్నాల్ డిస్ట్రిక్ట్. అచ్చా ఆద్మీ హై. तो जो आपके वहाँ से फार्मर है उसको क्या मैसेज देना चाहेंगे जो आपका वीडियो देख रहे हैं? अपने वहाँ के राइतू को क्या बोलोगे? अच्छे आदमी बोल बोल. तो नहीं भाई आप कुछ बोलना चाहेंगे? కావాలంటే వీళ్ళ దగ్గరికి వచ్చి తీసుకోవచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లం డబ్బుల విషయం గానీ ట్రాన్స్ఫర్ విషయం గానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా టాక్సీలో తీసుకొని తిప్పగలుగుతారు, నో ప్రాబ్లం. तो धन्यवाद सर. हनी भाई तो थोड़ा भैंस के बारे में बता दीजिए. अभी ये जो भैया ने भैंस खरीदा सारा रेट वगैरह भैया ने बता दिया. भैंस सारा बढ़िया खरीदा है. कुछ भैंसों का मिल्किंग दो टाइम भी किया है. कुछ का भैया को जिनका डाउट नहीं लगा वो वन टाइम में भी क्लियर कर दिया. बुल लिया एक और प्रेगनेंट बफेलो लिया इन दोनों भैया ने. तो पूरा लगभग ये पूरा सेटिस्फाई होके जा रहे हैं हमारे फार्म से. ठीक है, थोड़ा रेट में कभी कभी थोड़ा बार बार्गेनिंग में थोड़ा प्रॉब्लम आता, वो भी मिल बांट के कर लिया. थोड़ा प्राइस भी बार्गेन करना पड़ता फार्मर के पास. तो प्रॉपर भी है, सेकंड टाइम आया मेरे फार्म पे. तो बढ़िया इनका. तो नहीं भाई एक बारी करके करके इनकी भैंस दिखा दीजिए आप थोड़ा. ये भैया सेकंड टाइम बफेलो है. इसका भैया ने दो टाइम 15 लीटर मिल्क चेक किया. निप्पल वगैरह बहुत बढ़िया सुपर भैंस है. 12 दिन का बच्चा है. चला मत उन्होंने दैनिक. इसके बाद ये 2 नंबर भैंस है. रिंग क्वालिटी, नीचे का अंडर क्वालिटी, 5 दिन का बच्चा है. आप भी ऐसा अंडर क्वालिटी है. और अभी मौके के ऊपर 13-14 लीटर मिल्क रेडी है इसका. बहुत अच्छा भैंस है सेकंड लैक्टेशन का. इसके बाद ये सेकंड लैक्टेशन का जो भी है 5-6 दिन का बच्चा, अर्डर क्वालिटी बहुत ही सुपर है. सुबह मिल्किंग निकल गया अभी इसका सुबह. अर्डर क्वालिटी बहुत नंबर है, 3 नंबर फैक्स का. इसके बाद ये 4 नंबर फैस है. इसमें कल बच्चा भी है अभी, जुनू पाल नहीं है. ये बहुत ही अच्छी फैस है, बहुत ही भारी फैस. कल तो बहुत बड़ा ऑर्डर था इसका, थोड़ा जुनू पाल से खाली हो गया. ये फैस भी अभी फार्मर के पास लिया, फर्स्ट बफेलो लिया है. ये फर्स्ट बफेलो लिया 5th नंबर. ये भी अभी बिल्कुल फ्रेश काविंग में है. लगभग अभी 12-13 लीटर चुनू पाल से स्टार्ट हुआ है. इसके बाद ये नीली गावी का, नीली गावी क्रॉस का पेयर दिया है, फर्स्ट टाइमर का. बहुत ही अच्छा भैंस है, बहुत पसंद आया हमारे इंस्पेक्टर साहब को. ये भैंस लगभग 13-14 लीटर दूध इसमें डालने वाला भैंस है. राजू भाई को, राजू लक्ष्मण. हाँ, राजू लक्ष्मण. इसके बाद ये नीली गावी भैंस है. लगभग कितना दूध है राजू भाई इसका? 8-8 लीटर दिया, 16 लीटर दिया. 8-8 लीटर చనిపోకుండా మంచిగా ఇంటికి తీసుకొచ్చిస్తారు కాబట్టి వీళ్ళ దగ్గరికి వచ్చాం. వీళ్ళు చాలా మంచి వ్యక్తులు, పండిట్ డేర్ పంప్ రావచ్చు, తీసుకుపోవచ్చు. ठीक है हनी भाई. ओके भैया. तो हनी भाई कुछ सीवी न्यूज़ को कुछ मैसेज देना चाहेंगे आप? तो भैया नरेश भाई का दिल से धन्यवाद करता हूँ, जो वहाँ के फार्मर्स को बहुत अच्छा वीडियोस वगैरह दिखा के प्रॉपर सेटिस्फाई कर रहे हैं. और यहाँ पे हरियाणा राष्ट्र में जो भैंस मिलता है उसको दिखा रहे हैं. तो बहुत धन्यवाद नरेश भैया का. ठीक है हनी भाई, बहुत बहुत धन्यवाद. तो किसान भैया देख सकते हैं ये सभी भैंस आज बिक्री होकर जा रहे हैं पांद्रा के अंदर. तो जो भी इंटरेस्टेड बायर है वो पंडित डेयरी फार्म से संपर्क कर सकते हैं. तेलंगाना निजामाबाद में जा रहा है ये.
तो जो भी इंटरेस्टेड वायर हो पंडित डेयरी फार्म से संपर्क कर सकते हैं, देख सकते हैं काफ़ी शानदार मुर्रा की झोटियाँ देख सकते हैं। धन्यवाद सर, थैंक यू। निजामबाद से आया, लिख जा रहा हरियाणा से, फ्लाइट से आ गया, फ्लाइट से जा रहा। हैप्पी सर, हैप्पी हनी भाई, हैप्पी जी, धन्यवाद सर आपका। రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.